వెల్కమ్ బ్యాక్ టి మనిషిగా కుకింగ్ అండ్ టిప్స్ మనం ప్రతిరోజు కిచెన్ లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలి దాంతో మన టైం శ్రమను మన మనీని ఎలా సేవ్ చేసుకొని సూపర్ యూజ్ఫుల్ టిప్స్ అయితే వచ్చేస్తానండి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి పక్కన మనం అయితే యాక్టివేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫస్ట్ టిప్ చూసేద్దాం మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ మిగిలిపోతూ అడుగు నలుపుగా ఉంటుంది కాబట్టి మనం ఇది వాడకుండా పడేస్తూ ఉంటాం అయితే దీన్ని ఈరోజు ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి మనం ఇలాంటి ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటారు కదా ఇలా చపాతీ కర్రలు కానివ్వండి దోశలు వేసుకునే ఈ గరిటెలు కానివ్వండి ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ అందరూ వాడుతూ ఉన్నారు కదా వుడ్ గరిటెలు అనేవి ఇలా చెక్క గరిటెలకు అప్పుడప్పుడు గనక ఈ ఆయిల్ని కనుక పట్టించామను ఇది ఎటు అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం మనం వాడం కదా నలుపు అయిపోయిందని పడేస్తుంటాం ఉంటాం అలా కాకుండా దీన్ని గనక గరెటలకు పట్టించారే అనుకోండి ఇలాంటి వడ్డు ఏంటంటే త్వరగా బూజ్ బట్టి పాడైపోతూ ఉంటాయండి అలాంటప్పుడు మనం ఇలా కనుక మంత్లీ వన్స్ అండ్ సరే ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ పట్టించామనుకోండి గరెట్లు అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి ఐ హోప్ అయితే నచ్చిందని నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనం బ్యాంగిల్స్ టైట్ అయిపోయినాయి అనుకోండి వాటిని మనం సోప్ పెట్టి ఎక్కించుకుంటూ ఉంటాం కదా అయితే కొన్నిసార్లు ఇలాంటి స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే సోప్ పెట్టి వాటర్ పెట్టి ఎక్కించుకుని ఆ స్టోన్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు సింపుల్గా మనం వాటర్ తడి తగలకుండా ఎక్కించుకోవాలంటే వ్యాజులైన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదా వ్యాజులైన్ పెట్రోలియం జెల్ ఒక్కసారి చేతికి అప్లై చేసేసి ఎక్కించుకున్న వానికి ఈజీగా అయితే ఎక్కుతాయి ఎలాంటి తడి కూడా లేకుండా ఉంటుంది ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు చూసి కూడా లైక్ చేయలేదా ప్లీజ్ అయితే లైక్ ఇచ్చేసేయండి కొబ్బరి చెప్పు ఉండదు కొబ్బరి చెప్పులు కొంచెం కొబ్బరి పీస్ తీసుకొని దానిలో కాఫీ పౌడర్ ఉంటుంది కాఫీ పౌడర్ను అయితే వేసేసి కర్పూరం కూడా కొంచెం అయితే వేసేసేయండి వర్షాకాలం కాబట్టి ఇల్లంతా చెమ్మ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈవినింగ్ సాయంత్రం ఆరు ఆ టైంలో కనుక మీరు ఈదా ఇలా చేసుకొని హాల్లో పెట్టుకున్నారంటే మాత్రం మంచి వాసన వస్తూ ఉంటుందండి అలానే దోమలు కూడా రావు కర్పూరం వేసాం కాబట్టి గాడ్స్ మెల్కి కూడా దోమలు అయితే రాకుండా ఉంటాయండి ఈవినింగ్ టైంలో స్కూల్ పిల్లల నుంచి వచ్చే టైంలో స్కూల్కి వచ్చి నుంచి ఇంటికి వచ్చే టైంలో ఇలాంటి మంచి వాసన వస్తూ ఉంటుంది మనకు కూడా పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బటన్స్ కొన్ని ఉన్నాయి అనుకోండి ఏదైనా షర్ట్ ఊడిపోయినా కానివ్వండి లేదంటే ఒకసారి ఎప్పుడైనా ఊడిపోయిన వాటిని కుట్టుకున్నామే ఒక బాక్స్ తెచ్చుకున్నామని అనుకోండి వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వీటిని ఒక పిన్నిస్లో పెట్టేసేసి పాత బ్యాంగిల్ కానివ్వండి అనుకోండి మనకి కొంచెమే ఉంటాయి కాబట్టి ఇంట్లో ఇలా పెట్టేసుకున్న ఈజీగా అయితే కనిపిస్తాయండి ఐ హోప్ ఈ టిప్పు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఇప్పుడైతే హనీ కంపల్సరీ వాడుతూనే ఉన్నారు కదండి హనీ వాటర్ తాగడానికి కానీ గ్రీన్ టీలో కానీ వాడుతూనే ఉంటున్నాం కదండి అలాంటప్పుడు మనం తెచ్చుకున్న తేనె అనేది మంచి క్వాలిటీ అవునా కాదా అని తెలుసుకోవాలంటే మాత్రం ఈ సింపుల్ చిట్కానైతే అయితే ట్రై చేయండి ఒక అగ్గిపులను తీసుకోండి ఆ అగ్గిపులకు మన హనీ ఏదైతే ఉందో తెచ్చుకున్న హాని వే ఒకసారి వెలిగించండి ఇది అలాగే వెలుగుతూ ఉంది అంటే మంచి క్వాలిటీ అనేది అర్థం అండి లేదు దీనిలో ఏమైనా బెల్లం వాటర్ కానీ ఏదైనా కల్తీ వాటర్ కానీ కలిసింది అనుకోండి అదైతే త్వరగా ఎలగదండి వాటర్ కలిసి ఉంటాయి కాబట్టి నిప్పు అనేది త్వరగా ఆరిపోతుంది కాబట్టి త్వరగా ఎలగదు అందుకని చెప్పి ఒకసారి మీరు హనీ తీసుకొచ్చినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలంలో ముఖ్యంగా మనం ప్రశాంతంగా నిద్ర ఖచ్చితంగా పోలేదండి నైట్ పెరుగు తోడు పెట్టేస్తాం అనుకోండి మార్నింగ్ బాక్స్లోకి పెరుగు తోడుకుంటుందా లేదా పెరుగు తోడుకుంటుందా లేదని చెప్పేసి అసలు ప్రశాంతంగా నిద్ర ఫీలే పోనండి అలాంటప్పుడు సింపుల్గా ఈ వర్షాకాలంలో మీరు ప్రశాంతంగా నిద్రపోయే సింపుల్ చిట్కానైతే చెప్తానండి పెరుగు తోడుపెట్టేటప్పుడు ఫస్టే పెరుగు ఎక్కువ దానిలో అలానే వేసేయొద్దండి కొంచెం మిల్క్ కలిపేసేసి ఆ తర్వాత దానిలో వేసేసేయండి అలానే కొంచెం గోరువెచ్చలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని మనం నార్మల్ ఏదో కొంచెం లైట్గా చల్లారిపోయిన తర్వాత కూడా వేస్తూ ఉంటాం తోడుకూడదు బట్ వర్షాకాలంలో ఏంటి అంటే ఆల్రెడీ వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం చల్లదనం వేసిన వెంటనే తోడుకోదండి అలాంటప్పుడు కొంచెం గోరువెచ్చలు ఎక్కువే తీసుకోండి పెరుగు అలా కొంచెం పాలు మిక్సర్స్ వేసేసేయండి దీనిలోనే పచ్చిమిర్చి తొగ తొడిమి ఉంటుంది కదండి ఆ తొడిమి నేను ఇక్కడ నేను ఒకే ఒక తొడిమి మీరు కావాలంటే రెండు మూడు కూడా వేసుకోవచ్చండి కొంతమంది ఎన్ని మిర్చి కూడా వేస్తూ ఉంటారు మీ అవైలబుల్ని బట్టి ఇది అది వేసేసుకోండి ఇది వేసేసిన తర్వాత బాక్స్ క్యాప్స్ పెట్టేసేసేసి మనకి హాట్ బాక్స్ ఉంటుంది కదా హాట్ బాక్స్లో పెట్టేసేసేయండి లేదంటే కొంతమంది ఎలక్ట్రిక్ రైస్ కు రైస్ కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చండి లేదు అంటారా మనం రైస్ బియ్యం పోసుకుంటూ ఉంటాం బియ్యపు డ్రమ్ము ఆ డ్రమ్లో పెట్టేసినా ఒక క్యాప్ పెట్టేసి అని మీకు నైట్ ప్రశాంతంగా నిద్రపోతే మార్నింగ్ లేసేసరి గడ్డ పెరుగు రెడీగా ఉంటుందని ఈ టిప్పు ట్రై చేయడం ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి కొంతమందికి బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు సింపుల్గా ఈ సింపుల్ చిట్కన్ అయితే ట్రై చేయడం మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ని స్లైస్గా కట్ చేసేసి మనం మోక్ అరికాలు ఏదైతే ఉందో అరికాల్లో పెట్టేసి సాక్స్ వేసేస్తారు నైట్ పడు

ఇలా వేసుకొని మీకు ఎవరికైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి నైట్ రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండండి నైట్ ఇలా సాక్స్ వేసుకొని దాని లోపల కనుక మీరు స్లైసెస్ కట్ చేసుకొని ఆనియన్ పెట్టుకున్నారంటే మీ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేసి ఇవేనండి ఈరోజు టిప్స్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి అండ్ ఏది బాగా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి అండి అందువరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ వాచింగ్